అందరికీ నమస్కారం అండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు సత్య. ఈరోజు నేను మీకు మనల్ని స్ట్రాంగ్గా చేసి మన ఇమ్యూనిటీని పెంచే చద్దన్నాన్ని 5 రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపెడతాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ అంటించుకుని ఒక గుండుగుతో నీళ్లు పెట్టుకుందాం. ఇది అన్నం వండుకుంటాం మనం. అన్నం ఎలా వార్చుకోవాలో గింజ ఎలా వత్తుతో చూపెట్టడానికి సగం కన్నా కొంచెం పైగా నీళ్లు పెట్టుకోవాలి. ఈ మరిగినప్పుడు బియ్యం వేద్దాం. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, దీన్ని ఎసర మరగటం అంటారు. మా చిన్నప్పుడు అయితే దీంట్లో కొంచెం కలిసి ఇవ్వరు, అందుకని ఎసర అని ఇవ్వరు అనమాట. దీన్ని ఆ కలి ఎలా ఉంటుందో ఎలా చేసుకోవాలో తర్వాత ఎప్పుడైనా మీకు వీడియోలో చూపెడతాను. మీకు చూడాలనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్న దాంట్లో మనం బియ్యం వేయాలి. తీసుకోలేదు, స్వర్ణ బియ్యం తీసుకున్నాను, పట్టు తక్కువ బియ్యం తీసుకున్నాను. మనం ఆరోగ్యానికి మంచిది, మనం చేసుకోబోయేది చద్దన్నానికి కదా అని మీకు ఇందులో వేయటం చూపెడతాను. ఎప్పుడు కూడా అన్నం వార్చుకుని అన్నం వార్చుకున్నప్పుడు ఫస్ట్నే ఇలా వేసేయకూడదు. ఇలా ఒకసారి విఘ్నేశ్వర అనుకుని ఆ బియ్యం పొయ్యిలో వేయాలన్నమాట. ఇక్కడ మనకు పొయ్యి కాదు కనుక నేను గ్యాస్ పక్కన వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా బోర్లించకూడదు ఎప్పుడు అన్నం వండుకునేటప్పుడు. ఎన్ని బియ్యం ఉన్నా ఇలాగే వేసుకోవాలి. ఎసరు తక్కువగా అనిపించిన బాగా లోనికి వెళ్ళినట్టున్న నీళ్ళు మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు. నీళ్ళు ఎప్పుడు పోసుకున్నా ఏం పర్వాలేదు, కానీ నేను చూపెట్టినట్టుగా వీడియోలను ఇలా పోసుకోండి. కొంచెం వెళ్తుండాలన్నమాట, ఉడుకుతుంది కదా అన్నం కొత్త కొత్తను. తక్కువైనప్పుడన్నా కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకోకూడదు అన్నం, పెట్టుకుంటే చతికిలు పడ్డట్టు అదో రకంగా అయిపోతుంది అన్నం. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. పొయ్యి అంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, కానీ గ్యాస్ కనుక ఒకే రకంగా మండుద్ది కనుక మీడియం ఫ్లేమ్లో అయితే సరిపోతుంది. ఎలా ఉడుకుతుందో చూస్తున్నారు కదా. ఒకవేళ ఇటువంటిప్పుడే మీకు నీళ్ళు తక్కువగా మరి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తే ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవచ్చు, పర్వాలేదు. 2-3 సార్లు చూసుకోవాలి ఇలా అన్నం ఉడుకుతున్నప్పుడు. నేను 2-3 సార్లు చూసాను, మీకు చూపెట్టడం కోసం చూస్తున్నాను. ఇలా చూస్తున్నప్పుడు కొంచెం మంట తగ్గించుకుని ఇలా ఇలా అనుకుని తిప్పుకుని ఇలా తీసుకుని కొంచెం ఒక మెతికి ఇలా అనుకుని ఇలా అనుకోవాలన్నమాట. అంటే పలుకు లేకుండా ఉడికిపోతే మనకు అన్నం తయారైపోయినట్టు. కొంతమంది ఏమన్నా పెద్దోళ్ళు ఉంటే కనుక బాగా అరగదనుకున్న వాళ్ళు కొంచెం అవనిచ్చుకుంటారు అనమాట, కొంచెం బాగా మెత్తగా చేసుకుంటారు. మామూలుగా పిల్లలు తినేవాళ్ళు అయితే కనుక ఇలా అంటే చాలు, ఇంకా మెతికి ఏం కనపట్టలేదు కదా, ఇలా అంటే చాలు. ఇప్పుడు మనకు అన్నం రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎలా వార్చుకోవాలో చూపెడతాను నేను. ఇప్పుడు స్టవ్ ఆర్పేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మనం ఇలా కిందకి దించుకోవాలి. ఇప్పుడు గుండుగిని ఇలా పట్టి కొన్ని పైకి తేరింది కదా గింజని ఇలా ఉంచుకోవాలన్నమాట. కొంచెం ఇలా ఊదుకుంటూ అనుకోవాలి, వేడి తగులుతుంది. ఇప్పుడు ఆ గింజ వాడిపోయిన తర్వాత ఇలా ప్లేట్ మూతేసుకోవాలి. దీనికి సెపరేట్గా ఈ అన్నం వండుకోవటానికి జల్లిమ్ము కూడా అని ఉంటుంది, అవి ఉండి మాకు కూడా ఉంది. పైన అటుకు మీద ఎక్కడ ఉంది నేను ఖాళీ అయినప్పుడు తీసి చూపెడతాను. ఇప్పుడు అది అవైలబుల్గా లేని గురించి నేను ప్లేట్ వేసి చూపెడుతున్నాను. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి మెసగుడ్డతోటి ఇలా ఇలా. ఇది దాకా ఎప్పుడు లోతుగా ఉండి దాకా తీసుకోవాలి గింజి వారటానికి. మీకు చూపెట్టాను చూడండి, ఇది ఇలా వాడుతుంది అనమాట. ఇలా వాడుతుంది జల్లి ముక్కుడు అయితే ఇంకా అన్ని చిల్లుల్లో నుంచి ఇంకా బాగా వాడుతుంది. ఇలా పెట్టుకోవాలి. దేనికైనా కొంచెం ఇలా గోడ ఆసరాగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఆ అన్నంలో ఉన్న గింజ అంతా ఆ దాకలోకి దిగిపోద్ది అనమాట. ఇప్పుడు అదిగో గుండుగులో నుంచి దాకలోకి గింజ ఎలా కారుతుందో చూస్తున్నారు కదా. అదే జల్లి ముక్కుడు అయితే 4-5 చిల్లులు ఉంటాయి దానికి, అందులో అన్నింటిలోంచి కారుతుంది. ఇప్పుడు మనం ప్లేట్ వేసినాక ఒక్క వైపు నుంచే కారుతుంది. అదిగో వీడియోలో చూడండి సరిగ్గాను ఎలా కారుతుందో. ఒక పావు గంట ఉంటే మొత్తం గింజ అంతా అందులోది దాకలోకి వచ్చేస్తుంది, అన్నం అందులో ఉండిపోద్ది అనమాట. 15 నిమిషాలు అయింది కదా మనం అన్నం వచ్చి. ఇప్పుడు ఈ అన్నం వార్పు తీసుకుందాం. జాగ్రత్తగా తీసుకోవాలి, కొత్తగా చేసుకునే వాళ్ళు. ఇలా తీసుకుని ఇలా పెట్టుకుందాం. ఇక్కడ చల్లారు పెట్టుకుందాం. మనం చెద్దన్నం చేసుకునేటప్పుడు అయితే చల్లారు పెట్టుకోకలేదు, అన్నం చల్లారిపోయి ఉంటుంది కదా. కానీ నేను మీకోసమని అన్నం వండి వీడియో చేస్తాను కనుక వేడివేడి అన్నం అని చల్లారు పెడతాను. కొంచెం నేను కొంచెం ఎక్కువే ఉడకబెట్టాను, అందరికీ సరిపోయేలాగా. ఏంటంటే నవలని వాళ్ళకి నవలు లేని వాళ్ళకి అందరికీ అనుకూలంగా ఉండేలాగా నేను కొంచెం ఎక్కువ ఉడకబెట్టాను అనమాట. ఈ చల్లారిన అన్నాన్ని నేను 5 రకాలుగా చెద్దాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను. ఇప్పుడు 5 గిన్నెల్లోకి తీసుకుందాం మనం. ఇప్పుడు గింజ ఇలా ఉంది కదా, దీని మీద ఇలా తొరక ఉంటుంది, ఇలా తీసేసుకోవాలన్నమాట. ఈ తొరక మామూలుగా అయితే ఇలా వేసేసుకుని తినేయచ్చు, కానీ పిల్లలు ఏదన్నా తొరక అది ఉంటే తినమంటారని నేను మీకు ఉడకట్టు చూపెడుతున్నాను. నేను గింజ అంటారనమాట. దీంతో కొంచెం కలి కలుపుకుని లెచ్చించారు అది చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది, మన బాడీకి చాలా మంచిది. ఇప్పుడు ఈ గింజి ఎంత బలం అంటే మనకి మజ్జిగ అవైలబుల్గా లేని వాళ్ళు
ఈ గెంజులో కొంచెం ఉప్పు వేసుకుని తాగుతారనమాట. అప్పుడు మన బాడీకి అది ఎంతో చలవ చేస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఒక గిన్నెలో అన్నం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క గిన్నెలో ఎలా చేసుకోవాలో నేను చూపెడతాను. ఈ గిన్నెలో ముందు గోరువెచ్చని పాలు తీసుకోవాలి. చల్లారిన అన్నం కదా, గోరువెచ్చని పాలు తీసుకుని ఈ అన్నం ములిగేలాగా ఇలా పోసేయాలి. ఒకటి రెండు సార్లు చెంచా పెట్టి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం తోడు చుక్క వేసుకుంటే ఒక్క అర స్పూన్ వేసుకుంటాం, కానీ ఇది కొంచెం పొలాలి కనుక ఒక రెండు స్పూన్లు వేసుకుందాం. మనం మూడు స్పూన్ నాలుగు స్పూన్లు వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు అది వేసుకుని మాత్రం కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇది రేపు రుద్దరికి ఎలా ఉంటుందో మీకు చూపెడతాను. ఒక గిన్నె అయింది, ఇప్పుడు రెండో గిన్నె. ఈ గిన్నెలో ఏమి వేయకుండా ఉట్టు చల్లనీళ్ళు పోసేద్దాం, ఎందుకంటే ఒక్కొక్కసారి అన్నం చచ్చిపోతుంది అనమాట వేసవకాలం ఏంటి. లేకపోతే ఒక్కొక్కసారి ఏదైనా వేడి గట్టిగా తగిలినా అన్నం మన్నాడికి చెమ్మగిలిపోయినట్టు అన్నంలోంచి నీళ్లు వచ్చేస్తాయి అనమాట. అలా నీళ్లు రాకుండా ఒక గ్లాసు నీళ్లు మనం ఇలా అన్నం ములిగిలా పోసేసి ఉంచుకుంటే మనం ఇప్పుడు ఎలా పెట్టామో అన్నం రేపు రుద్దుడు కూడా అలాగే ఉంటుంది. మూడో గిన్నె, ఇది నేను పెరుగులోంచి వెన్న తీసేసి చేసిన మజ్జిగి. అది కొంచెం పులిసినా పర్వాలేదు, పులకపోయినా పర్వాలేదు, ఈ అన్నంలో పోసేసుకోవాలన్నమాట. పోసేసి కొద్దిగా ఉప్పు వేసేసి, ఉప్పు వేసేసాం కదా, ఇప్పుడు ఒక్కసారి ఇలా పైన కింద కలుపుకోవాలి గరిటెట్టి అనమాట. ఇదంతా దీంట్లో నానేలేగా ప్రొద్దుటికి ఇది ఎలా పులుతుందో చూపెడతాను నేను మీకు. నాలుగో గిన్నె, మనం గింజని చక్కగా వడకట్టుకున్నాం కదా, ఈ గెంజని ఇందులో పోసేయాలన్నమాట. ఇప్పుడు గెంజ్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఉప్పు తక్కువైతే రేపు రొద్దుట మనం తినేటప్పుడు కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇదంతా చెంచాతో కలుపుదాం అన్నమాట. అక్కడికి ఈ నాలుగు గిన్నెలు పూర్తయినాయి. ఇది ఐదో గిన్నె, ఎలా ఉన్నా అన్నం అలాగే ఈ గిన్నెలో ఉంచేద్దాం. దీంతో రేపు రొద్దుట ఏం చేసుకోవాలో చూపెడతాను. ఇందులో ఐదు రకాలు పెట్టాం కదా, మిగిలిన గెంజ్ కూడా వడకట్టుకుని ఒక గిన్నెలో పెట్టుకున్నాం. మళ్ళీ పెరుగు కూడా నేను తోడెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచాను, మూతలు పెట్టేస్తాను. ఇప్పుడు మూతలు పెట్టేసుకున్నాం కదా, రేపు రొద్దుట టిఫిన్ తినడానికి ఏమేమి యాడ్ చేసుకోవాలో, ఎలా తింటే బాగుంటాయో అన్నీ నేను రేపు రొద్దుట చూపిస్తాను. మరుసటి రోజు మనం టిఫిన్ తినే టైంకి ఎలా రెడీ అయ్యి అన్ని మూతలు తీసి చూద్దాం ఒకసారి. మనం రాత్రి అన్నంలో పాలేసి కలిపేసి తోడు చుక్క వేసాం కదా, ఇప్పుడు ఇది అన్నం పెరుగు కింద తోడుకుపోయింది అనమాట. ఒకసారి ఇలా కదుపుకుని కొంచెం చిటుకుడు ఉప్పు వేసుకుని, దీంట్లో చిటుకుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఇలా శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసి వేగాను. కలుపుకుని ఇలా స్పూన్ వేసుకుని తినేయచ్చు అనమాట. మీకు ఇంకా చాలినట్టు ఉంటే మనం రాత్రి కూడా ఉంచుకున్నాం కదా పెరుగు, ఈ పెరుగు కొంచెం వేసుకోవచ్చు. సరిపోతే ఇలా తినేయచ్చు అనమాట. దీంట్లో ఉల్లిపాయ నంచుకున్నా, ఆవకాయ పచ్చడి నంచుకున్నా, మాగాయ నంచుకున్నా, ఏది నంచుకున్నా బాగుంటుంది. లేకపోతే ఉల్లిపాయ పచ్చిమిరకాయలైనా పెట్టుకోవచ్చు. ఈ ఎప్పుడైనా మనం ప్రయాణం చేసినప్పుడైనా సరే ఇలా రాత్రి తోడు పెట్టేసుకుని బాక్స్లోను, ఆ బాక్స్ పట్టుకెళ్ళిపోయి మనం ట్రైన్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ స్పూన్ వేసుకుని తినేయచ్చు అనమాట. ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఇప్పుడు ఇది మనం గింజేసి నానబెట్టుకున్నాం కదా, గింజతో కలిసి ఈయన అన్నం అంతా నానిపోయింది. ఇది అది ఒక రకమైన వాసన వస్తుంది అనమాట గింజి వాసన కింద, అది చాలా మంచిది. రాత్రి ఉప్పు వేసాం కనుక ఇంక మనం ఉప్పు వేసుకోవసం లేదు. ఇది కంచంలో వేసుకుని అప్పుడు ఇంకా మజ్జి చాలాపోతే కొంచెం గింజ ఇంకొంచెం వేసుకుని శుభ్రంగా కలుపుకుని తాగేయచ్చు, లేకపోతే తినవచ్చు అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది రెండో రకం. దీంట్లో కూడా ఉల్లిపాయలు నంచుకోవచ్చు, పచ్చిమిరకాయలు నంచుకోవచ్చు, మాగా పచ్చడి నంచుకోవచ్చు. బాక్స్ చూద్దాం. దీంట్లో మనం మజ్జిగ వేసేసి ఉప్పు వేసేసి దీంట్లో పెట్టుకున్నాం కదా, అన్నం వేసి కలిపేసుకున్నాం కదా, ఇదంతా కలిసి పులిసిపోతుంది అనమాట. పోయింది కదా పులుపు వాసన వస్తుంది, అప్పుడు ఇందులో మంచి బ్యాక్టీరియా పుడుద్ది అనమాట. ఇది తినటం చాలా మంచిది. మీకు కావాలంటే ఇలా తాగేయచ్చు, లేకపోతే కంచంలో వేసి తినవచ్చు. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలే కాకుండా పచ్చడి కూడా నంచి పెట్టుకుని తినవచ్చు అనమాట దీంట్లోనూ. మీకు కావాలంటే కొంచెం మజ్జిగ వేసుకోవచ్చు, లేకపోతే ఇలానే తినేయచ్చు. మామిడికాయ ముక్కలు, అరటిపళ్ళు, చెద్దన్నం తినేటప్పుడు నంచుకోకూడదంట, ఎందుకంటే నేను ఒకటి రెండు ఇంటర్వ్యూలో డాక్టర్లు చెప్పినప్పుడు చూశాను మజ్జిగ అన్నంలో మామిడికాయ ముక్క నంచుకోవడం, అరటిపండు నంచుకోవడం అంత మంచిది కాదన్నారు. అందుకు పిల్లలకి అలవాటు చేయకండి. ఇక్కడికి మూడు బాక్సులు మనకి మూడు రకాలుగా చెద్దన్నం ఎలా తినవచ్చో రెడీ అయింది. ఇప్పుడు ఇది నాలుగో గిన్నె కదా, మనం నీళ్లు పోసేసి ఉంచాము. ఈ అన్నం చచ్చిపోదు అనమాట ఇలా పోసి ఉంచడం వల్ల. మనం ఎలా అన్నం వేసాము ఈ నీటిలో అలాగే ఉంటుంది, కాదంటే మాత్రం నీళ్ళతో పాటు ఉబ్బుకి మంచిగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకుందాం. వేసి నీళ్ళతోటే అన్నం వేసేసుకోవాలి, ఆ నీళ్లు వంచకూడదు అనమాట.
అందుకని నీళ్ళతో పాటే గిన్నెలో పోసేసుకుని మనం ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఇదంతా ఇలా కలిపేసుకోవాలి. ఇందులో కలిపేసుకుని గింజైనా మజ్జిగైనా పెరుగైనా ఏదైనా మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది కలిపేసుకుని శుభ్రంగా దీంట్లో తినేయచ్చు అనమాట. దీంట్లో కూడా నంజుకి అన్నీ పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పచ్చడి ఏదైనా మీ ఇష్టం. ఇది నాలుగో రకంగా తినవచ్చన్నా సర్దానం అనమాట. ఇంక ఇది ఐదో గిన్నె. మనం ఉట్నే అన్నం ఎలా ఉన్నా అన్నం అలా ఉంచేసుకున్నాం రాత్రి అన్నానే. ఇప్పుడు ఇది ఒకవేళ ఏమైనా చెమ్మగా అయినట్టు నీరు కమ్మినట్టు ఉంటే కనుక కొంచెం నీళ్లు పోసుకోవాలి ఇందులోను. ఇలాగ ఇది చెమ్మక అమ్మలేదు కానీ మీకు చూపెట్టడం కోసం వేస్తున్నాను నేను. నీళ్లు చెమ్మక అమ్మకపోతే చచ్చిపోతే అన్నం ఏమి నీళ్లు పోయే అవసరం లేదు. కొంచెం అన్నం వేసేసుకుని పెరుగో గింజో వేసుకుని తినేయచ్చు. అన్నం ములిగిలాగా నీళ్లు పోసుకుని అప్పుడు ఇలా పిండుకోవాలి మన కంచంలో పెట్టుకున్నప్పుడు. ఇలా పిండుకుని మీకు అర్థమైంది కదా, అన్నం చచ్చిపోతేనే ఇలా నీళ్ళు వేసుకుని నీటిలో దేవుకుని ఇలా తీసుకోవాలి. అన్నం చచ్చిపోకపోతే ఎలా ఉన్న అన్నంలో అలా పెరుగు గింజో వేసుకుని ఉప్పు వేసుకుని తినేయచ్చు. ఇప్పుడు ఇలా దేవు పెట్టుకున్న అన్నంలో చచ్చిపోతే ఒకవేళ ఇప్పుడు ఈ అన్నంలో మీకు కావాల్సిన పెరుగు గింజ ఏది కావాలంటే అది వేసుకుని పచ్చడ ఉల్లిపాయల పచ్చిమిరకాయల ఏం కావాలంటే నంచుకుని తినవచ్చు అనమాట. అది ఐదో రకం ఇలా తయారైంది. చూశారు కదా ఐదు రకాలుగా చద్దన్నాన్ని ఎలా తయారు చేసుకుని తినొచ్చు. ఈ ఐదు రకాలు ఒకసారి మీరు తయారు చేసుకుని మీకు ఇందులో ఏది టేస్ట్గా ఉంటే ఏది బాగుందనిపిస్తే అలా చేసుకు తినండి. మీరు ఏ చేద్దాం చేసుకున్నారో ఎలా వచ్చిందో ఏది టేస్ట్గా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. మీరు తినేటప్పుడు మీకు కొంచెం ఉప్పు తక్కువైనట్టున్నా లేకపోతే మజ్జిగ తక్కువైనట్టున్నా పెరుగు తక్కువైనట్టున్నా గింజి తక్కువైనట్టున్నా మీరు ఏది కావాలంటే అది అప్పటికప్పుడు వేసుకోవచ్చు. నేను మజ్జిగ కూడా చేసి అక్కడ పెట్టాను వెనకోసం తీసేసిన మజ్జిగి. మజ్జిగ కావాలంటే మజ్జిగ వేసుకోవచ్చు, పెరుగు కావాలంటే పెరుగు వేసుకోవచ్చు. చద్దన్నం తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన పెద్దోళ్ళు చద్దన్నం తినటం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మనకు కూడా ఇవన్నీ తెలుస్తున్నాయి కదా, ఇంటర్వ్యూలు అయ్యి చూసిన మీద డాక్టర్లు అయ్యి చెప్తున్నారు కదా, అందుకు మనం ఈ రోజు నుంచి మనం కూడా చద్దన్నం తినటం ప్రారంభిద్దాం. టిఫిన్లు అయ్యి మానేద్దాం, ఇమ్యూనిటీని పెంచుకుందాం, కరోనాని చేయిద్దాం. మీ నినాదం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వెంటనే మీకు ఆలనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే మేము ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియో చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి.